కరీంనగర్లోని గోదాంగడ్డ దోబిఘట్ వద్ద వినాయక ఉత్సవాలు నిరాళంబరంగా ప్రారంభమయ్యాయి. గణపతి బొప్ప మోరియా అంటూ మండలేశ్వర విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో చిన్నపాటి విగ్రహానికి పూజలు చేశారు. ప్రతి ఏటా ఆనవాయితీగా వినాయక ఉత్సవాలు నిర్వహించుకుంటామని, ఈ ఏడు క్రమం తప్పొద్దనే ఉద్దేశంతో ఒకరోజు వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. గత 40 సంవత్సరాలుగా గణేశుడిని ప్రతిష్ఠిస్తున్నామని, ఈ ఏడాది వేడుకలు జరుపుకోలేకపోవడం బాధగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుండి 17 ఫీట్ల ఎత్తులో విగ్రహం తెప్పించేవారమని, లైటింగ్, మహారాష్ట్ర బ్యాండ్, భారీ ఊరేగింపు నడుమ వేడుకలు నిర్వహిస్తుండేవారమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలేశ్వర విఘ్నేశ్వర యూత్ క్లబ్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాల పూర్వం నుంచి గణపతిని భారీ ఎత్తున పెట్టడం జరుగుతుంది. ఈ కరోనా ప్రభావం వల్ల ఇలా చిన్న వినాయకుడిని పెట్టాల్సి వచ్చింది. ఇలా చిన్నగా పెట్టడం కూడా మాకు చాలా బాధగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ప్రతి ఏటా మేము మంచిగా భారీ ఎత్తున 16-17 ఫీట్ల హైట్తో మేము వినాయకం పెట్టుకుంటున్నాం. చాలా గ్రాండ్గా భారీ ఎత్తున అందరూ పూజల పురస్కారాలు చాలా మంచిగా చేసుకుంటున్నాం. ఈసారి కరోనా ప్రభావం వల్ల ఇలా చిన్నగా చేసుకోవాల్సి వచ్చింది. గత 40 సంవత్సరాల నుంచి మేము ప్రతిసారి ఇక్కడ వినాయకుడిని భారీ ఎత్తులో పెట్టుకోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద మండపాలు కానీ, బ్యాండ్ కానీ, డెకరేషన్ కానీ, పూజలు కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం. కానీ ఈసారి కోవిడ్ వల్ల అంత పెద్దగా చేయలేకపోతున్నాం, కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఏదైనా కూడా దేవుడే కాబట్టి ఈసారి చిన్నగా పెట్టేసుకొని ఇలా చేద్దాం అనుకుంటున్నాం.